విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నారు. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నారు. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు 8480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా 7 కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 2185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 4 ఏళ్లలో 966 నుంచి 1767కు పెంచింది ప్రభుత్వం. విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నారు. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు 8480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా 7 కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 2185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 4 ఏళ్లలో 966 నుంచి 1767కు పెంచింది ప్రభుత్వం. విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నారు. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు 8480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా 7 కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 2185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 4 ఏళ్లలో 966 నుంచి 1769గా పెంచింది ప్రభుత్వం.